మొదటి ప్రశ్న ఢిల్లీ నుంచి విక్రమ్ అడుగుతున్నారు కావేరీ కాలింగ్ గురించి అడుగుతున్నారు ఈ ప్రశ్న ఇది గవర్నమెంట్ చేయాల్సిన పని నేను ట్యాక్స్ కడుతున్నా ఇంకా నలభై రెండు రూపాయలు ఎందుకు ఇవ్వాలి నేను చెన్నై దగ్గర కూడా ఉండటం లేదు ఒకసారి ఇలా జరిగింది శంకరణ పిల్ల ఒక చెన్నై హోటల్లో దిగాడు రాత్రి పదకొండు నాకు రిసెప్షన్ కాల్ చేసి ఇలా అరిచాడు ఈ గదిలో నేను బంధించబడ్డాను అని ఎవరన్నా హెల్ప్ చేయండి ఏంటిదంతా అక్కడ రిసెప్షనిస్ట్ అడిగింది బంధించబడ్డానంటారేంటి అది మీ రూమే కదా అని అవునన్నాడు ఇక్కడ నాకు మూడు తలుపులు కనబడుతున్నాయి ఒకటి తెరిస్తే బాత్రూమ్ ఇంకోటి తెరిస్తే అలమారా మూడోది తెరిస్తే డు నాట్ డిస్టర్బ్ ఉంది నేను బంధించబడ్డాను ఇప్పుడు మనం విన్న ఆ చెప్పట్లున్నాయే అదే బంధించబడ్డం అంటే ఇది ఒక ప్రజాస్వామ్య దేశం దాని అర్థం ఇది మన దేశం అని నేను ఓటేసాను విక్రమ్ వేసాడో లేదో తెలియదు బహుశా రోజు పిక్నిక్ ఏమైనా వెళ్ళడమేమో లేదా ఓటు వేసి కూడా ఉండొచ్చు నేను ఓటేసాను ఇక ఇది నీ పని నాకు తెలిసి అతను ఇంకా ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే ట్యాక్స్ కూడా కట్టుండడు కానీ కడుతున్నానని చెప్తున్నాడు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఈ దేశంలో కేవలం మూడు పాయింట్ రెండు శాతం ప్రజలే ట్యాక్స్ కడుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ మీకు తెలుసా ఇది ఓన్లీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ మిగతా తొంభై ఆరు శాతాన్ని మిగతా తొంభై ఆరు శాతాన్ని ఎవరు భరిస్తున్నారు ఎందుకంటే ఆ మిగిలిన తొంభై ఆరు శాతం లేదా వాళ్ళు ట్యాక్స్ ఈ రెంట్లో ఒకటి ఎగ్గొడుతున్న వాళ్ళని కలుపుకున్నా కూడా మరో మూడు నాలుగు శాతమే పెరుగుతుంది మిగతా తొంభై శాతం ట్యాక్స్ పరిధికి కింద ఉన్నట్టే ట్యాక్స్ పరిధిలోకి రాని తొంభై శాతం ప్రజలున్న ఈ దేశంలో ప్రభుత్వమే అన్ని చేయగలదని మీరు అనుకుంటున్నారా యూ థింక్ వాళ్ళు వసూలు చేస్తున్న ట్యాక్స్లు ఏమాత్రం అనుకుంటున్నారు బహుశా వాళ్ళు వేసే పన్ను నలభై శాతం ఉండొచ్చు కానీ నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశంలో వాళ్ళు ఎంత ట్యాక్స్లు వసూలు చేస్తున్నారు అనుకుంటున్నారు దాంతోనే వాళ్ళు అన్నీ చేయాలని మీరు అనుకుంటున్నారు నేను గవర్నమెంట్నే వెనకేసుకుని రావట్లేదు గవర్నమెంట్ రైతులకు సబ్సిడీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అది వాళ్ళు చేశారు ఈ దేశం పట్ల మీకు బాధ్యత లేదనుకుంటారు ఎన్నికైనా ఆ కొద్ది మంది అన్నీ చేసి పెట్టాలని మీరు అనుకుంటారు లేదు ఇవి ఉన్నాయి కదా ఇవెందుకంటే మీ దృష్టిలో వాళ్ళ అవినీతి పరులు అవును నిజమే ఎందుకంటే వాళ్ళు మీ ప్రతినిధులే కదా నేను మీతో మూడు లక్షలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పినప్పుడు మీరు సరే వేరెవరో చేస్తారులేండి అంటే నా దృష్టిలో మీరు కూడా కరప్టే హలో మీరు మీ మానవత్వాన్ని వదులుకున్నారంటే నా దృష్టిలో మీరు కరప్టే కరప్షన్ అంటే లంచం తీసుకోవడం మాత్రమే కాదు మీరు మీ మానవత్వాన్ని వదులుకున్నారు మీరు కరప్టే ప్రస్తుతం దేశంలో ఉన్న అతిపెద్ద సమస్య నిజాయితీ లేకపోవడం కేవలం రాజకీయ నాయకుల్లోనో అధికారుల్లోనో కాదు సామాన్య ప్రజానీకం కూడా కరప్టే సామాన్య ప్రజానీకం కరప్ట్ కాకపోతే రాజకీయ నాయకులు కరప్ట్ అవ్వడం చాలా కష్టం ఎందుకంటే నిన్నగాక మొన్నటి వరకు అతను మీలో ఒకడే కదా ఇప్పుడే కదా ఎన్నికడు అతను ఎన్నికైన వెంటనే తన వారంతా కలిసి మామా నువ్వు మినిస్టర్ అయ్యో మరి మాకేమిస్తున్నావు అని అడుగుతారు వాళ్ళు అలా అడుగుతున్నారా లేదా హలో ఒకవేళ తను ఇవ్వకపోతే మామ నీకు సపోర్ట్ చేశాం కదా నువ్వెందుకు మా ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వడం లేదు అని వాళ్ళు అడుగుతున్నారా లేదా చెప్పండి అంటే కరప్షన్ అనేది ఒక చోటే లేదు దేశం అంతా విస్తరించి ఉంది ఒక విషయం చెప్తాను ఒక పాతికేళ్ళ క్రితం మాట నేనప్పుడు ట్రిచీలో ఒక స్కూల్లో మాట్లాడుతున్నాను అక్కడిద్దరూ కుర్రాళ్ళు ఉన్నారు ఇలా అడిగాను చదువు అయిపోయాక ఏం అని ఒక పిల్లోడు అన్నాడు నేను ఆర్టీవ్ అవ్వాలనుకుంటున్నాను అని పద్నాలుగేళ్ల కుర్రాడు నేను అడిగాను ట్రాఫిక్ సిస్టమ్ మీద నీకు అంత ఇంట్రెస్ట్ ఉందా దాని గురించి ఏమైనా చేయాలనుకుంటున్నావా అని ఆ పిల్లోడు అన్నాడు నాకు చాలా లంచాలు వస్తాయి అన్నాడు ఇది ఈ దేశ దౌర్భాగ్యం అని అనుకున్నాను పద్నాలుగేళ్ల కుర్రాడు ఒక రకంగా చిన్నపిల్లాడే కదా అతను ఆలోచించేది ఒకే విషయం ఎలా ఎక్కువ మొత్తంలో లంచం పొందాలనే పద్నాలుగేళ్ళ వయసులో కాబట్టి ఒకే చోట కరప్షన్ ఉందని అనుకోకండి అది మొత్తం పాకిపోయింది మన సంస్కృతి కూర్చుంది మీ యువతరం దీన్ని మార్చాలి ఇది చాలా ముఖ్యం ఈ దేశం చట్టాన్ని గౌరవించే దేశంగా మారాలి అన్నింటికంటే ఇది చాలా ముఖ్యం మీరు చట్టాన్ని అనుసరించాలి అనుకూలమా ప్రతికూలమా కాదు మీరు చట్టాన్ని అనుసరించడం చాలా ముఖ్యం మీరు ఈ సంస్కృతిని తీసుకురావాలి నేనెందుకు చేయాలనుకుంటారేమో మీరు ఒకవేళ మనిషి అయితే ఇది చేయాలి మీరు ఇంకొకటి ఏదో అయితే అధిక మీ ఇష్టం ఎందుకంటే ఈ విపత్తుని గవర్నమెంట్ నిర్వహించే దానికన్నా కూడా చాలా మించిపోయింది బాగా మించిపోయింది ప్రభుత్వాలు మీరు ఇది అర్థం చేసుకోవాలి ఇది అంత సులువేం కాదు మేము ఈ రెండు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తూ వచ్చాం అదృష్టవశాత్తు కావేరీ కాలింగ్కి నిన్న చాలా అద్భుతమైన రోజు రెండు ప్రభుత్వాలు అవసరమైన సబ్సిడీలు ఇస్తామని ఇది వాళ్ళకి సంవత్సరానికి కొన్ని వందల కోట్లు ఖర్చు సరే వాళ్ళు ఒప్పుకున్నారు నేను నలభై రూపాయలు ఎందుకు ఇవ్వాలని మీరు అంటున్నారు లేదా నలభై రెండు రూపాయలు ఇవ్వకండి ఒకవేళ మీద అంత రాతి హృదయమే అయితే ఇవ్వకండి అవసరం లేదు మేం చేస్తాం ఎంతో మంది మనుషులు ఈ దేశంలో ఇంకా బతికే ఉన్నారు ప్రజలు విరాళాలు కేవలం భారతదేశం నుంచే కాదు ప్రపంచం నుంచి పంపిస్తున్నారు ప్రజలు విరాళాలు ఇస్తున్నారు ఎందుకంటే ప్రపంచంలో ఇంకా మానవత్వం బతికే ఉంది